భీమవరంలో యూసీ మాస్ కోర్స్ విద్యార్థులకు రాష్ట్ర మరియు జాతీయ బహుమతులు ప్రదానోత్సవం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో గత సంవత్సర కాలంగా ఏఎస్ఆర్ నగర్ విజ్ఞాన్ యూసీ మాస్ సెంటర్ నిర్వహిస్తున్నారు. యూసీ మాస్ కోర్స్ విద్యార్థులు రాష్ట్ర మరియు జాతీయ మాస్ కోర్స్ ఆన్లైన్ పరీక్షల్లో 8 మంది టాపర్గా నిలిచిన సందర్భంగా వారికి బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 2 టౌన్ ఎస్ఐ రాంబాబు విచ్చేసి విద్యార్థుల ప్రతిభ పాఠవాలు తెలుసుకుని ప్రశంసించి బహుమతులను అందించారు. ఈ సందర్భంగా ప్రముఖ సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్, 2 టౌన్ ఎస్ఐ రాంబాబు మాట్లాడుతూ పిల్లల ఉన్నత విద్య, ప్రతిభ, మేధాశక్తి పెంపొందడానికి యూసీ మాస్ కోర్స్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. విజ్ఞాన యూసీ మాస్ సెంటర్ పెనుమెచ్చ సీతారామరాజు, పెనుమెచ్చ వరలక్ష్మి మాట్లాడుతూ 5 సంవత్సరాల నుండి 13 సంవత్సరాల పిల్లలు ఈ కోర్సును అభ్యసిస్తారని, 5 సంవత్సరాల కార్తికేయ అనే విద్యార్థి టాపర్గా నిలిచాడని, అలాగే 8 మంది విద్యార్థులకు రాష్ట్ర జాతీయ స్థాయిలో బహుమతులు సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్, ఎస్ఐ రాంబాబు, విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఒక సంవత్సర కాలంగా మరి యూసీ మాస్ కోర్స్ని దేవర్లో 1 ఇయర్ నుంచి మనకి ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి విజ్ఞాన్ యూసీ మాస్ సెంటర్ ఏర్పాటు చేసినటువంటి జంగారెడ్డిగూడెం గోసం స్కూలు చైర్మన్ అయినటువంటి తెలిమే సీతారామరాజు గారు, వరలక్ష్మి దంపతులు ఇక్కడ మనకి ఏర్పాటు చేసి సంవత్సరించి కూడా కోర్సు చెప్తే సుమారు 50 మందికి పైగా స్టూడెంట్స్ ఇక్కడ నేర్చుకుని ఇవాళ జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి టెస్టులో వాడు పాస్ అయ్యి 8 మంది విద్యార్థులు 2 విభాగాల్లో నేషనల్స్ కానీ స్టేట్ లెవెల్లో కానీ ప్రైజులు సాధించారు. ఇది భీమవరం పట్టణానికి గర్వకారణం. ముఖ్యంగా యూసీ మాస్ గురించి చెప్పాలంటే రాబోయే తరం ఫ్యూచర్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్లో ఉన్నత చదువులు చదవడానికి యూసీ మాస్ కోర్సు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వాళ్ళు ఒక క్యాలిక్యులేటర్, ఒక కంప్యూటర్ ఏ మాదిరిగా పనిచేస్తుందో, అలాగే ఒక లెక్కనే అనర్గళంగా మేధావుల కింద సమాధానం చెప్పగలటువంటి కోర్సు యూసీ మాస్. మరి ఈ కోర్సులో మంచి ప్రావీణ్యం, 5 సంవత్సరాల అటువంటి వయసు ఉన్నటువంటి ఈ కార్తికేయ పవన్ గారి భరిన్ 5 సంవత్సరాలు ఉన్నాడు. ఆ అబ్బాయి చూస్తే 200 లెక్కలు చేయాల్సి ఉండగా 197 లెక్కలు అనర్గళంగా అవి లెక్కలు చేసి మరి స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్స్లో కూడా చక్కని మెరిట్ సాధించారు. మరి ఆ ఏఎస్ఆర్ నగర్లో ఈ కోచింగ్ సెంటర్ సంవత్సరకాలం నడుస్తుంది. గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి ఆ భీమవరం 2 టౌన్ సమేష్ పెట్టినటువంటి రాంబాబు గారు ముఖ్య అతిథిగా వచ్చేసి మరి ఇక్కడ ఈ ప్రైజ్లన్నీ కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది. మరి రాబోయేటువంటి రోజుల్లో ఈ యూసీ మాస్కి మంచి ఆదరణ ఉంటుందని చెప్పి ఇవాళ ఈ కార్యక్రమానికి పిలవగల్పాకు వచ్చినటువంటి రాంబాబు గారికి, అలాగే కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పెనుమెచ్చ సీతారామరాజు గారు, అలాగే వరలక్ష్మి గారికి, ఇంకా వారికి సపోర్ట్ చేసినటువంటి తల్లిదండ్రుల పేరెంట్స్ అందరికి కూడా ప్రత్యేకం ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ భీమవరంలో అన్ని రంగాల్లో భీమవరం ముందుంది, అలాగే యూసీ మాస్ అన్ని రకాల్లో కూడా వాణిజ్యపరంగా కానీ, విద్యాపరంగా, వైద్యపరంగా, వ్యాపార రంగంలో అన్ని రంగాల్లో కూడా క్రీడా రంగం చెందిన పెనుమెచ్చ వరలక్ష్మి గారు, సీతారామరాజు గారు ఆధ్వర్యంలో మొదటి నుంచి ఇక్కడ కార్యక్రమం జరుగుతుందా నాకు ఇప్పుడే కలదు. నాకు తెలియదే మా అమ్మాయిని తీసుకొని జాయిన్ చేద్దామని చూస్తుంటే అంత ఆనందంగా ఉంటుంది. నాకు అసలు తలాగా చేయడం అంటే నాటే జోక్ మేడం గారు చెప్తుంటే వాళ్ళు ఇమ్మీడియట్లీ మైనస్, ఎడ్సిన్, సబ్స్ట్రాక్షన్, డివిజన్ మొత్తం ఈక్వల్ టు 1 or 1.5 సెకండ్స్లో చెప్తారు. సెకండ్స్లో నిజంగా చెప్పడం అంటే కంప్యూటర్, కాలిక్యులేటర్ కనుక ఫాస్ట్గా చెప్తారు. నాకదే అనిపించింది మీరు చదువుకున్నప్పుడు ఇటువంటి లేదా ఇంకా బాగా చేద్దాం. ఈ పిల్లలకి ఎంత అవకాశం కల్పించి దేవాలయంలో బ్రాంచ్ దానికి మెయిన్ ఏంటంటే పేరెంట్స్ వినూత్నంగా ఆలోచించి నన్ను జాయిన్ చేశారు. ఇది మేధస్ని మనకి ఏదో ఫారం పంపించకుండా మన దేశానికి ఉపయోగపడేలాగా
స్థాయిలో కనబడుతున్నారు. అందువల్ల వీళ్ళని మన స్టేట్కి మన ఆంధ్రప్రదేశ్కి లేదా భారతదేశానికి వీళ్ళు మేళకు ఉపయోగించాలని నేను తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంత మంచి ఆర్కెస్ట్రాల్గా కార్యక్రమం ఉంది, కొద్దిగా లేట్ అయింది అనుకుంటున్నాను. కార్యక్రమానికి వచ్చి మీరు మీరు పిలిచిన నాకు అవకాశం కల్పించాలి. బ్రెయిన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండి ఇది. విద్యార్థులు 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు వాళ్ళు మాత్రమే నేర్చుకుంటారు. ఎందుకంటే డెవలపింగ్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి వీళ్ళు మెంటల్గా కూడా ఒక అబాకస్ని విజువలైజ్ చేసుకొని వీళ్ళు మెంటల్గా చేస్తారు. ఇక్కడ మీరు గమనించి ఉంటే మా పిల్లలు ఇచ్చిన డెమోలో ఎట్ ఏ టైమ్ మైనస్ ప్లస్ అంటే అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఒకేసారి మనం ఒక క్యాలిక్యులేటర్లో నంబర్ ఫీడ్ చేసుకునే లోపల వాళ్ళ ఆన్సర్స్ తోటి వచ్చేస్తున్నారు అన్నమాట. సో మేము ఛాలెంజ్ చేస్తాం, ఎవరైనా సరే ఎనీ పేరెంట్ మీరు మీ క్యాలిక్యులేటర్ తీసుకొని మీరు నంబర్స్ ఫీడ్ చేసుకోండి, మీరు ఫీడ్ చేసుకోగలరా లేకపోతే మా పిల్లలు మీకంటే ముందు ఆన్సర్ చెప్తారా అన్నది. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్ ఫర్ ఎనీబడి ఇన్ భీమవరం. సో ఇక్కడ నేను గత 15 సంవత్సరాలుగా యూసీ మ్యాథ్స్ నేర్తూ ఉన్నాను. ఈ మన ఉభయ గోదావరి జిల్లాలో నాకే ఉంది ఫ్రాంచైజీ. అండ్ నేను యాజ్ అ సిఐ అండ్ ద ఫ్రాంచైజీ అండ్ డూయింగ్ మన ఇండియాకి గ్లోబల్ రికగ్నిషన్ రావడానికి కూడా యూసీ మ్యాథ్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఒక సోర్స్. అండ్ మలేషియాలో వరల్డ్ ఛాంపియన్ మా స్టూడెంట్స్ వచ్చారు. సో ఇంకొకటి ఏంటి అంటే యూసీ మ్యాథ్స్ నేర్చుకున్న విద్యార్థుల్లో మల్టీ టాస్కింగ్ అన్నది డెవలప్ అవుతుందండి. ఒకేసారి వాళ్ళు లిసనింగ్ తర్వాత క్యాలిక్యులేషన్ ఇన్ ద మైండ్ కంప్యూటేషన్ అన్నది లిసనింగ్ తర్వాత కంప్యూటింగ్ అండ్ ఎట్ ద సేమ్ టైం రైటింగ్ ది ఆన్సర్స్ అంటే ఈ మల్టీ టాస్కింగ్ అన్నది జరుగుతుంది. సింపుల్గా ఈజీగా వచ్చిన ఈ ఐఐటీస్ ఎన్ఐఐటీలో వచ్చినాయి. అదే కాకుండా వీళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా కాన్ఫిడెన్స్ తోటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చేయగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.